తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్ స్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీ ఎన్జీఓస్ నాయకులు ప్రవీణ్ కుమార్, సిపిఎస్ ప్రెసిడెంట్ పి అనిల్ కుమార్, రిటైర్డ్ పెన్షనర్ టీచర్ కె సుజాత, నిర్మల డి చటర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పిఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి పిఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు నష్టపోయారో ఆ విషయాన్ని మరి అంబేద్కర్ స్టాచ్యూ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మనం ఆశిస్తున్న రీతిగా రాష్ట్రం చేయాలని చెప్పేసి అనేక విధాలుగా మరి దశల వారీగా మరి కార్యక్రమాలు చేయడం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి విన్నవించుకునేది ఏంటంటే మరి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 18 సంవత్సరాల నుంచి అన్ని అర్హతలు ఉండి డిఎస్సీ ద్వారా నియమించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితేనో మరి ఈ కాంట్రాక్ట్ విధానంలో మేము అనేక రకాల ఉద్యోగులు అయితేనో మరి సమాన వేతన ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన రీతిగా సమాన వేతన ఇస్తూ అదే రీతిగా ముఖ్యమైన డిమాండ్గా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో రెగ్యులరేషన్ అనేది తప్పకుండా చేస్తారని మేనిఫెస్టోలో చెప్పిన రీతిగా మరి మీరు చెప్పారు కనుక ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా ఈ రాష్ట్ర కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేసి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా మరి ఈ పిఆర్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి మరి ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మీ యొక్క కారు ఆపి 20 లక్షల అబ్బాయికి గ్యాంట్ చేస్తారు అడిగానికి అప్పుడు అనుకున్నాను పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాన్సర్ట్ కానీ ఇంత సేవ చేస్తే అయ్యి బాబు ఇంకెంత సేవ చేస్తారో మమ్మల్ని చూసిస్తారు రామరాజు అనుకున్నాను. ఆ తర్వాత పిల్లల వెంకయ్య గారు ఇంటికి వెళ్ళినప్పుడు 75 లక్షలు ఇచ్చాం ఎవరన్నా ఇస్తారే 75 లక్షలు అంటే నీ చేతికి వెన్నుముక లేదు నిజంగా ఇచ్చే వ్యక్తే కానీ మరి ఉద్యోగం దగ్గరకు వచ్చేటప్పుడు అలా ఎందుకు జరుగుతుంది ఇది మీ చేతికి ఉన్న వాళ్ళని తీసినటువంటి పథకాల పేరులో అన్ని మీకు ఖర్చు పెట్టుకున్నారు మీ ఇష్టం ఖజానా ఖాళీ అయిపోయింది పోతే కొబ్బరికాయ దొరికినట్టు ఏం కనిపిస్తుంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ ఇది ఒకటి కనిపిస్తుంది ఇదే మీరు మాకు చేసింది ఎంత మంది మీరు పరిశ్రమ అలాంటి వాళ్ళు భీమిస్తాను శ్రీరామ రక్ష 30 సంవత్సరాలు మాదే మా పని ప్రభుత్వం 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు మంచిగా చేస్తే అంతవరకు ఉంటుంది ఎప్పటికైనా మీరు తెలుసుకుని మమ్మల్ని మాకందరికీ న్యాయం చేకూర్చి మీ నాన్నగారి పేరు నిలబెడతామని నేను కోరుతున్నాను బాబు ఇంతకన్నా నేను ఏం చెప్పాలి. మేము అందరం కూడా ప్రభుత్వంలో భాగమని మీరే అంటున్నారు మరి అటువంటి సమయంలో మీరు చీకటి జీవోలని మేము రద్దు చేయమని అంటే మీరు ఎందుకు రద్దు చేయడం లేదు మరి అది కాకుండా కొత్త జీతాల మీదే మీరు బిల్లులు చేయమని చెప్పి అడగడం కూడా ఎంతవరకు కరెక్ట్. మేము సమ్మెకి వెళ్తామన్న విషయం మీకు తెలుసు తెలుసున్నా సరే మీరు మమ్మల్ని ఏదో విధంగా శాంతింప చేయాలి అనుకుంటే పాత జీతాలను ముందు ఎలా ఎటువంటి విధంగా జరుగుతున్నాయో అదే పాత విధాలని ఇప్పుడు ఈ నెల స్కేల్ జీతాలు చేయండి చేసి మమ్మల్ని చర్చలు పిలండి అటువంటి పాత జీతాలు చేయకుండా కొత్త జీతాలు చేయమని చెప్పేసి ప్రజలీయ డిపార్ట్మెంట్ని అందరినీ ఆదేశిస్తున్నారు ఆదేశించడమే కాదు చెయ్యాలని ఒత్తిడి చేస్తున్నారు మరి అటువంటి చేస్తే మాకు పిఆర్సీ ఇంకా ఏముంది మాకు ఇంకా లాభం ఏముంటుంది ఏం కనబడుతుంది మాకు లాభం మాకు ముందు
పాత జీతాలు చేసి పాత హెచ్ఆర్ఏ ఎలా ఉందో అలా ఉంచి పాత ఐఆర్ ఎలా ఉందో 27% ఆ ఐఆర్ ని అదే విధంగా యథాతథంగా ఉంచి మాకు ఈ నెల జనవరి జీతాలు చేసి మమ్మల్ని చర్చలు పిలండి అంతేగాని అటువంటి పిలకుండా మీరు మమ్మల్ని భయభ్రాంతులు చేసి అందరూ కూడా మా ప్రభుత్వ ఉద్యోగుల మీద తప్పుడుగా ప్రచారం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు మేము ఏమి ప్రభుత్వానికి యాంటీగా మేము ఎక్కడా కూడా వ్యవహరిస్తలేదు ప్రభుత్వంలో మేము ఒక భాగమని మాకు తెలుసు మీరు చెప్పక్కలేదు మాకు తెలుసు మేము ప్రభుత్వ ఉద్యోగులు కానీ సీఎం గారిని కానీ ఎవరిని వ్యతిరేకిస్తలేదు మేము కోరుతున్నది అల్లా ఒకటే మాకు ఉండవలసిన ఐఆర్ని ఏ విధంగా ఉన్నదో ఆ ఐఆర్ని ఇవ్వాలి మీరు వచ్చిన పోరాటాలు మనం ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం